Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ESI Kumbakonam anedi mottamoda veligiloki vachina Andhra Pradesh lo garu Telangana rashtramlo pedda ettuna avinithi jarigindi avasaram vachinatuvanti avasaram lenatuvanti parikaralane koni prajadhanani durvinayogam chesaru ani cheppi abhiyogam meeda తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఐడి ఎంక్వైరీ చేసి ఇది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ఎవరైతే దీంట్లో లబ్ధి పొందారో ఏ ఏ కంపెనీలు ఉన్నాయో వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో చేసినటువంటి విధంగానే ఆంధ్రప్రదేశ్లో చేశారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పి సిఐడిని విజిలెన్స్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని దాని మీద ఒక నివేదిక తెప్పించుకొని దీంతో రాజకీయ నాయకులు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు కంపెనీలు అవ్వచ్చు ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తయారు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా కేసు నమోదు చేసి దాంతో ఏం జరిగింది ఎలా జరిగింది అధికారుల ప్రమేయమేనా ప్రజాప్రతినిధుల ప్రమేయం కూడా ఉందా అని చెప్పి ఎంక్వైరీ చేసినప్పుడు ఏ కంపెనీలకైతే టెండర్ లేకుండా అడ్డగోలుగా రూపాయికి 10 రూపాయలకి నామినేషన్ పద్ధతిలో ఇచ్చారో వాటి మీద ఎంక్వైరీ చేసినప్పుడు అప్పటి మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఆ కంపెనీలకు పలానా కంపెనీలకు నామినేషన్ పద్ధతిలో టెండర్ లేకుండా ఇవ్వమని చెప్పి అధికారులకు ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంటే అచ్చెన్నాయుడు గారు అధికారులు పనిచేస్తారు అధికారులే సంబంధం ఉంటుందంటే అచ్చెన్నాయుడు గారు ఆర్డర్ ఇవ్వాల్సింది కాదు ఆయన సజెషన్ చేయాల్సింది కాదు ప్రొసీజర్ ప్రకారం ఏ రకమైనటువంటి ప్రొసీజర్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం నడపమని చెప్పి ఆర్డర్ ఇచ్చి ఉంటే ఆయన నిరుపరాధిగా పక్కకు వచ్చేవాడు ఆయన ఫలానా సుబ్బయ్యకి ఇవ్వండి ఫలానా ఎంకయ్యకి ఇవ్వండి అని చెప్పి ఆయన ఆర్డర్ ఇచ్చాడు నామినేషన్ పద్ధతులు ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు దాని మీద 150 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ప్రజాధనం పక్కదారి పట్టిందని చెప్పి నివేదికలు వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది కానీ దీంట్లో రాజకీయ పుట్టలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోతున్నాను అచ్చెన్నాయుడు బాగా బలమైన నాయకుడు అని మేమైతే భావించట్లేదు చేసినటువంటి రాజకీయ నాయకులు చేసిన అధికారులు చేసిన ఎవరు చేసిన ఇంత పెద్ద మొత్తంలో పేదల సొమ్మని కార్మికులకు వెళ్ళాల్సినటువంటి సొమ్మని దారి మళ్లించి కొంతమంది జేబులు నింపుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్ష అందిస్తారు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి గారికి 4-5 రోజుల నాడు ఏమని మా ప్రభుత్వం కానీ మేము కానీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు మీరు ఎన్నికల్లో లబ్ధి కోసం మా మీద అనేక రకాలైనటువంటి ఎలిగేషన్లు చేశారు మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మేము చేసినటువంటి అవినీతిని బయటపెట్టమని చెప్పి ఆయన అడిగాడు మేము రాజకీయ నాయకులు ప్రమేయం ఉన్నప్పుడు అధికారులు ప్రమేయం ఉన్నప్పుడు మేము ఒకటి మా ప్రభుత్వం చాలా పకడ్బందీకి ఎంక్వైరీ చేసి ఏ నిరపరాధికి శిక్ష పడటానికి వీల్లేదు ఎవరి మీద ఎలిగేషన్ చేయడానికి వీల్లేదు ఒకటికి 10 సార్లు రీచెక్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే దీంతో ఈ స్కామ్లో అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్కామ్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ స్కామ్లో దీని మీద ప్రాథమికంగా కొన్ని దర్యాప్తులు జరిగినాయి కొన్ని హౌస్ కమిటీలు వేశారు కొంతమంది మంత్రులతో కమిటీలు వేశారు కొన్ని సిట్లు ఎంక్వైరీలు నడుస్తున్నాయి రాజధాని మీద నడుస్తున్నాయి వీటన్నిటిలో కూడా మాకు ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది ప్రభుత్వానికి దీంతో భయంకరమైనటువంటి స్కాములు జరిగినాయి ప్రజాధనాన్ని లూటీ చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు మొన్న కేబినెట్ మీటింగ్లో చంద్రన్న కానుకలు నెయ్యి పెరుగు పాలు ఆయన కంపెనీ నుంచి రకరకాలుగా అధిక రేట్లు కొని పనికిరానటువంటి ముక్కిపోయినటువంటి సరుకును తీసుకొచ్చి ప్రజలకు పంచారు అదేవిధంగా ఈ రాజధాని సిట్ ఎంక్వైరీ దాదాపు 70% 80% అయింది ఈ సమాచారం మా దగ్గర ఉంది కాబట్టి ప్రభుత్వం దగ్గరికి చంద్రబాబు నాయుడు ఏదో గగ్గోలు చేస్తా అంటే ఇది అన్యాయం అక్రమం అని చెప్తా అంటే కాదు పూర్తి విచారణ జరిగినాక అరెస్టులు ఉంటాయి ఇది ట్రయల్ రేస్ సినిమా ఇంకా ముందుంది చాలామందిని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పడం జరిగింది మాకున్నటువంటి సమాచారం ప్రకారం దాంతో దాదాపు 1000 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అని చెప్పి మాకున్నటువంటి
క్యాబినెట్ సబ్ కమిటీ ఎంక్వైరీలో తేలింది. దాన్ని సిబిఐకి ప్రిఫర్ చేసాం. సిబిఐ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి వాళ్ళు కనుక కేసులో ఎవరెవరు లోకేష్ ఉండొచ్చు, చంద్రబాబు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, ఎవరున్నా కూడా డెఫినెట్గా అరెస్ట్ ఉంటాయి. ఆయన భూమి మీద నుంచి వచ్చాడు కదా, పైనుంచి దిగురాలేదు కదా లోకేష్. దేవే నమ్మా అనేవాడిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. అటు పేటలో ఉన్నట్టే కోట్లో ఉన్నట్టే దేవే నమ్మా అనేవాడు కోట్లో ఉన్నట్టే పేటలో ఉన్నట్టు ఒకటే రెడ్యూటు కానాడు. ఆయన టార్గెట్ చేసి ఏం చేయాలి? అయ్యాను జైలుకి పంపిస్తే అను కొత్త గతంలో వెళ్ళలేదా? దేవే నమ్మా ఎప్పుడు కూడా రోజులన్నీ ఒక రకంగా ఉండవు. మీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఎమ్మెల్యే పదవి కోసం వదిన చంపావు. ఆ రోజు కేసులు లేవు, నీ పాపం 12 రోజులు దగ్గరలోనే ఉంది. చంద్రబాబు నాయుడికి మూటలు మోసావు, సూట్ కేసులు మోసావు. నిన్ను తీసుకెళ్ళి లోపలేసి 4 తగిలిస్తే ఎంతెంత డబ్బు ఎవడెవడి దగ్గర వసూలు చేసావు, చిన్నబాబుకి ఎంత ఇచ్చావు, పెద్దబాబుకి ఎంత ఇచ్చావు, నువ్వెంత తీసుకున్నావు, ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి. బయటకు వచ్చేటువంటి రోజులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పట్టిసీమలో కానీ ఉండే, పోలవరంలో కానీ ఉండే, అదేదో ప్రైవేటు సంస్థల్లాగా కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి, సబ్ వర్కులు ఎవరు చేయాలి, ఎక్కడా లేదు. సబ్ వర్కులు కూడా ప్రభుత్వం అకౌంట్లు ఓపెన్ చేసి మెయిన్ కాంట్రాక్టర్కి బిల్ ఇవ్వకుండా సబ్ కాంట్రాక్టర్లకు బిల్ ఇచ్చి అనేక అక్రమాలకి పాల్పడినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, దాంట్లో దేనే ఉమ్మాని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ కనుక వాళ్ళు ఇస్తే ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏ రకంగా చేతులు మని అన్నీ కూడా చెప్తాడు. దేవే నమ్మాని అక్రమంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కోటలో ఉన్నా పేటలో ఉన్నా దేవే నమ్మా, దేవే నమ్మానే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పక్కనాళ్ళని బలహీనపరిస్తేనో, పక్కనాళ్ళ మీద కేసులు పెడితే మనం బలపడతామని చెప్పి భావించేటువంటి వ్యక్తి కాదు. అటువంటి దొంగేషాలు వేసేటువంటి దొంగ నక్క చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత బంగా ఉన్నటువంటి ఆయన బలాన్ని నమ్ముకుంటాడు. ఆయన పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చి ఆయనకున్నటువంటి పదవులను రాజీనామా చేసి ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేసి రాష్ట్రానికి ప్రతిపక్షం పాత్రలోకి ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబులాగా ఎవడో పార్టీ పెట్టుకుంటే దొంగలాగా దాంట్లో చేరి తిన్నంటి వాసాలు లెక్కబెట్టి ఆయన సరిగ్గా పనిచేయట్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడు ఉంటే పార్టీ రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకు ఎరవేసి వాళ్ళందరినీ కూడా పక్కన చేర్చుకుని పార్టీని ప్రభుత్వాన్ని దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి ఇటువంటి నక్క బుద్ధులు, ఇటువంటి సన్నాసి బుద్ధులు ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మేనిఫెస్టోను అమలు చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఆయన బలంతో ఆయన చేసినటువంటి పనులతో ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నించేటువంటి వ్యక్తి కానీ ఇటువంటి సోడదద్దమ్మల్లో 5 మందినో 10 మందినో తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోతున్నాను, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉంటే ఏదో పీకుతాడని, ఇప్పుడు ఆ పదవి పీకెత్తే ఏం పీకలేడను, అటువంటి అల్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. చంద్రబాబు నాయుడు కర్ణం బలరాం గారిని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టాడు, గొట్టిపాటి రవిని తీసుకెళ్ళి పార్టీలో చేర్చుకుని ఆయన మీద గెలిచినటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని ఆయన ఏ రకంగా అవమానించాడు, అవన్నీ బలరాం గారికి గుర్తులే ఉంటారా? వంశీని విజయవాడ పార్లమెంటుకు పోటీ పెట్టి విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా పెట్టి తీసేసి ఆయన అవమానపరిచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టాడో వల్లభనేని వంశీని వంశీ గారికి గుర్తులేదంటారా? ఈ రకంగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వైసీపీ నుంచి 23 మంది శాసనసభ్యులను చేర్చుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ఆ పార్టీలో ఉన్న వాళ్ళని నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యభిచారం చేశాడు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ ముసలి నక్కకి 70 సంవత్సరాలు వయసు దాటిపోయింది, ఎప్పుడేమవుతుందో తెలియదు, ఈ పార్టీ నా పొప్పు కప్ప చెబితే దీన్ని పొప్పుండ చేస్తాడని చెప్పి వాళ్ళు భయపడి వాళ్ళ ఆందోళనతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు, ఈ పార్టీ 10 కాలాల పాటు ఉంటుంది, ఈ పార్టీ 10 కాలాల పాటు అధికారంలో ఉంటుంది,
ఈరోజు మనం కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులో ఓడిపోయినటువంటి మాజీ మంత్రిలో ఎవరన్నా కానీ రాజకీయ భవిష్యత్తు గురించి వైసీపీలోకి వస్తారు కానీ మేమేదో నలుగురు లాగేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పోతే ఈయనేదో ఇప్పుడు బొప్పీకుతున్నట్టు ఓడ బీగుతున్నట్టు ఆ పదవి తీసేస్తే ఆయన ఇంటికాడ కూర్చున్నట్టు ఆయన గురించి ఆయన ఎక్కువ ఊహించుకుంటా ఆయన పార్టీ వాళ్ళకి ఆయన చెప్పుకుంటూ ఆయన ఏదో ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాలక్షేపం చేస్తాడు ఆఖరి దశలో ఉన్నాడు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు సిగ్గుసారం లేదు బిఎస్3 వాహనాలు 154 వాహనాలను స్క్రాప్లో కొని జేసీ దివాకర్ రెడ్డి సోదరులు వాటిని నాగాలాండ్ తీసుకెళ్ళి బిఎస్4లు అని చెప్పి దొంగ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి దొంగ ఇన్సూరెన్స్లు క్రియేట్ చేసి ఇంత బహిరంగంగా వాటిని తీసుకొచ్చి బండికి 5 లక్షలు 6 లక్షలు మార్జిన్ పెట్టుకుని స్క్రాప్ వెహికల్ను కొత్త వెహికల్ అని చెప్పి అనేక మందికి అమ్మి మోసాలు చేసి ఇంత పబ్లిక్గా కనపడతాంటే సిగ్గుసారం లేకుండా లోకేష్ పొప్పుగాడి వెళ్తాడు అనంతపురాలను పరిశీలిస్తాకి అచ్చెన్నాయుడు ఇంత దొంగ కార్మికుల డబ్బు 150 కోట్లు దోచుకుంటే ఇదే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడు అంటే ఇద్దరిని సస్పెండ్ చేసేవాడు విచారణకు మా పార్టీ కూడా సహకరిస్తుందని చెప్పి సస్పెండ్ చేసేవాడు ఇటువంటి దొంగలందరం నేర్చుకున్నటువంటి సన్నాసి పనులు చేస్తున్నటువంటి బుద్ధి లేనటువంటి 75 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి నక్క జుత్తులు చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళని దొంగలు నేర్చుకుని తిరుగుతున్నాడంటే ఏమి లేదు లోకేష్కి చంద్రబాబు నాయుడుకి ఒకటే భయం ఈ చేసినటువంటి అవినీతి మంత్రులు వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద చేశారు బుధానేయకుండా సస్పెండ్ చేశాడు అనుకో ఎమ్మటి మన వాళ్ళ పేర్లు చూస్తారు బాబు కొడుకుల పేర్లు ఎమ్మటి వీళ్ళిద్దరూ కూడా జైలుకి పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి చేసింది దొంగ పని అని తెలిసినా ఆ డబ్బులు వాళ్ళకి ముష్టి వేసినట్టు 5-10 వాళ్ళకేసి మిగిలిన డబ్బు అంతా బాబు కొడుకులు తీసుకున్నారు కాబట్టి ఎంత ఎదవపోయినైనా సరే అవసరమైతే 5 రూపాయలు నుంచి మరి మాస్క్ పెట్టుకుని ఆక్సిజన్ పెట్టుకునే సరే వచ్చి హాస్పిటల్లో పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి ఏదో ఒకటి నేనున్నాను నేను చేస్తాను మళ్ళీ 4 ఏళ్ళకి మనం అధికారంలోకి వచ్చేది ఈ కేసులన్నీ తీసేస్తాను మీరు ఎవరో భయపడమాకండి అని చెప్పేకపోతే ఈయన పేర్లు కూడా చెబుతాడని బాబు కొడుకులు ఇద్దరు కూడా చాలా ఆందోళనలో మరి ఒకడు ఆనందపూర్లో ఒకడు గుంటూరులో తిరుగుతున్నారు.